వెబ్ సిరీస్ అనేది మనకి జీ ఫైల్ అయితే సో రిలీజ్ అయింది సో నేను ట్రైలర్ చూసేటప్పుడు నాకైతే సో కొంచెం అంటే లైక్ ఏంటంటే అంత మరీ ఎగ్జైట్ అవ్వలేదు కానీ కొంచెం ఇదేదో కొంచెం కాన్సెప్ట్ బాగుంది కదా అని చెప్పి అయితే నేను చూశాను మీకు ఇది ఎయిట్ ఎపిసోడ్స్ ఉంది గైస్ ఈ ఓవరాల్గా వెబ్ సిరీస్ అయితే ఓకే అని అయితే అనిపించింది నాకు అంటే ఏంటంటే కొంచెం అంటే నేను స్టోరీ రివీల్ చేయకూడదని చెప్పి మీకు స్పాయిల్స్ చెప్పట్లేదు అంటే నాకు కొన్ని ఎపిసోడ్ చూసిన తర్వాత ఉన్న మూడు పోయింది ఎందుకంటే సో మనం ఎక్స్పెక్ట్ చేసింది అంతవరకు బాగానే ఉంటుంది కొన్ని ఎపిసోడ్స్ వరకు అయితే చాలా ఇంట్రెస్ట్గా చాలా ఫోకస్డ్గా అయితే నేను చూశాను కానీ ఒకటి రివీల్ చేస్తారు అది రివీల్ చేసిన తర్వాత నాకు కొన్ని ఇంట్రెస్ట్ అయితే పోయింది ఆ వెబ్ సిరీస్ మీద సో దానివల్ల నేనైతే డిసప్పాయింట్ అయ్యాను మేబీ మీరు మీకు నచ్చేమో మీరు చూసిన తర్వాత అయితే కామెంట్స్ తెలియజేయండి అండ్ ఇంకా మూవీ అంటే ఈ ఒక్క వెబ్ సిరీస్ స్టోరీ వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు మన అంటే ఎవరైతే ధన్సిక గారి క్యారెక్టర్ ఉంది కదా సో తను ఏంటంటే కాశీ నుంచి ఇంటికి వెళ్తుంటారు ఈ దారిలో ఏంటంటే ఒక స్వామీజీ వచ్చి ఇది ఒక బాక్స్ ఉంది ఈ బాక్స్ అనేది మరి పలానా ఊర్లో ఒక పర్సన్ ఉంటాడు అతనికి అమ్మ అని చెప్పి చెప్తాడు సో తినేం చేస్తుంది సో తనైతే ట్రావెల్ చేసుకొని అక్కడికి ఇవ్వడానికైతే వెళ్తుంది కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ ఏదైతే ఎవరైతే ఆ ఊర్లోకి వెళ్తారో వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఆ ఊరి నుంచి బయట పడలేరు సో ఎందుకు రాలేరు అనేది మీరు అక్కడ ట్విస్ట్ అయితే చూడాలి ఎందుకంటే అది స్పాయిలర్ అవుతుంది చెప్పట్లేదు అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వెబ్ సిరీస్లో మనకి ఏదైతే అంటే మనకి మన ఏదైతే కల్ కల్చర్ ఉంటుంది కదా సో కల్చరు వేదాలు ఐందవం ఇవన్నీ వావైతే ఆల్రెడీ యాడ్ చేశారు కాకపోతే మీకు ఇందులో స్పెషల్ థింగ్ ఏంటంటే వీటిని ఏఐతో ముడిపెట్టారు అంటే మనకి ఆర్టి అండ్ మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది కదా సో దాంతో ముడిపెట్టారు సో అది మీకు అంటే మీకు అది నచ్చిందా లేదనేది మీరు వెబ్ సిరీస్ చూసాక మీరే అంటే రియలైజ్ అవ్వాలి ఎందుకంటే అది నాకైతే అలా చేయడం వల్ల నేను వెబ్ సిరీస్ చూసిన తర్వాత నాకైతే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను మీరు ఒకసారి చూస్తే మీకేమో కనెక్ట్ అవ్వచ్చేమో అండ్ అలానే దీనికి సీజన్ టూ కూడా అనౌన్స్ చేశారు అంటే లాస్ట్లో మీకు కొంచెం అంటే పాత రాజులు రాణులు ఈ కైండ్ ఆఫ్ స్టోరీ యాడ్ చేస్తారు సో అది మనకి సెకండ్ సీజన్లో చూపిస్తారంట సో ఓవరాల్గా వెబ్ సిరీస్ అయితే జస్ట్ మీరు అంటే ఒకేసారి కంటిన్యూస్గా చూసారనుకోండి ఖచ్చితంగా బోర్ కొడుతుంది అలా కాకుండా మీరు గ్యాప్ ఇచ్చుకొని చూసారనుకోండి సో మేబీ మీకు అయితే సంభావం ఇదైతే బెటర్ అనుకోవచ్చు ఓవరాల్గా వెబ్ సిరీస్ అయితే బాగానే ఉంటుంది మీరు ఒకవేళ చూడాలనుకుంటే ట్రై చేసి అండి అండ్ ఇదైతే మనకి తెలుగు తమిళ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్లో అయితే అవైలబుల్ ఉంది హిందీలో కూడా ఉంది సో చూసుకోవచ్చు హ్యాపీగా అండ్ గైస్ ఇది ఓవరాల్గా అండ్ ఇందులో ఏవైతే క్యారెక్టర్స్ ఉంటాయో మీకు చాలా క్యారెక్టర్స్ ఉంటాయి కాకపోతే మీకు మోస్ట్లీ నచ్చేది ఏంటంటే సో ధనిస గారి క్యారెక్టరు అండ్ ఈ సరౌండ్స్లో ఉన్న వాళ్ళందరి క్యారెక్టర్స్ కంటే డామినేట్ చేసింది మాత్రం సో హీరో ఉంటాడు సో తను అంటే హీరో అంటే తన ఒక రోలు సో అది మీరు మూవీ చూస్తే మీకు అర్థమైపోద్ది సో ఆ క్యారెక్టర్ అయితే నాకు బాగా నచ్చింది అండ్ ఇంకోటి ఏంటంటే మూవీలో బిజిఎం కూడా ఓకే ఓకే మరీ నాకు అంత ఇంట్రెస్ట్గా అయితే అనిపించలేదు కానీ ఓకే బాగానే ఉంది మీరు ఒక దైవేచ్ఛంతో అండ్ ఇంకోటి ఏంటో ఒక క్రైమ్ థ్రిల్లర్ కానీ కైండ్ ఆఫ్ అన్ని సరౌండ్స్తో టెక్నాలజీ పరంగా చూడాలనుకుంటే ఇదైతే సజెస్ట్ చేస్తాను సో చూసుకోండి ఒకసారి ట్రై చేయండి అండ్ ఇంక దీనికి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసరికి సో ఫైవ్కి అయితే నేను టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇస్తున్నాను ఇది నా ఒపీనియను ఎందుకంటే నాకు కొంచెం అక్కడక్కడ బోర్ అనిపించింది మెయిన్గా నేను చూసిన ఇంట్రెస్ట్ పోవడానికి రీజన్ అయిన ఆ పాయింట్ వల్ల అయితే నేను సో నాకు అనిపించింది నాకు డిస్కనెక్ట్ అయిపోయిన స్టోరీ నుంచి సో మేబీ మీకు అయితే ఎలా అనిపి అంటే మీరు చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేసి చెప్పండి సో గైస్ ఇది వీడియో గైస్ అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసి ఉంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీరు పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది సో యాక్టివేట్ చేసుకోండి ఎందుకంటే నేను ఫాదర్కి ఏదైనా వీడియోస్ పెట్టాను అనుకోండి మీరు చూడడానికి ఈజీ ఉంటుంది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కాయ్స్